ఓ కామాంధుడి వేధింపులు తట్టుకోలేక బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇక ఎస్పీ ఎస్సీ వర్గానికి చెందిన అనిత అనే దళిత మహిళపై గ్రామ సర్పంచ్ సత్యవతి భర్త నామాల తిరుపతి ఆ మహిళను గత నెల రోజుల నుంచి వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలుమార్లు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని ఆరోపించింది. సర్పంచ్ మరికొందరి లీడర్లతో తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధితులను కోరారు. సర్పంచ్ వాళ్ళ భర్త ఆయన అక్కడ ఆయనకు సర్పంచ్ అని చెప్పి అక్కడికి ఆ వాడకి వచ్చి నేను ఉన్నప్పుడు నేను లేనప్పుడు వచ్చి వీళ్ళతోటి చిన్నమ్మ అనుకుంటూ వచ్చి మా పిల్లలకు పైసలు ఇచ్చి మా పెద్ద భార్యతోటి దుకాణం పంపించి ఈమెని అగత్యం చేయడానికి ప్రయత్నం చేసింది రెండు మూడు సార్లు. అయితే ఆమె గమనించుకొని రెండు మూడు సార్లు పోలేదు దుకాణంకు. పోయేసరికి ఆయన తప్పించుకొని పోయాడు. మూడోసారి ఒకసారి ఫోన్ చేసి ఇక్కడికి రా అక్కడికి రా అని చెప్పి అన్నాడట. అది నాకు చెప్పలే ఈమె కుమిలిపోతాను లోపల కుమిలిపోకుండా ఉండి మొన్న బోరు విషయంలో లేనప్పుడు ఈమె ఆ సర్పంచ్ గారిని తిడుతాను. ఇవే నేను అన్నగా తిట్టద్దురా నువ్వు అవ్వలే తిట్టద్దు మనం ఎవరు జోలిపోతాడు నీకేం చేశాను చేసిన లెక్కలు తిట్టుండే అని చెప్పి నేను పురుగు మందలను సాగుసత్తా అట్టి ఇట్లా అంటే అట్టెందుకు సాగుసత్తావు ఏమి ఉంటే చెప్పు నాకు అన్నాక చెప్పింది అప్పుడు నన్ను గిట్ట చేసిండు అక్కడ రమ్మన్నాడు ఇట్లా ఇక్కడ రమ్మన్నాడు మీ అక్కడ బయట పంపి నేను వస్తా అన్నాడు. మంత్రాల చీరలు ఇప్పిస్తారా అన్నాడు. నేను మందవారి పోయేటప్పుడు కూడా నేను పోయి తీర్చిరానా నువ్వు ఎందుకు పోయినావు ఆ బాబాయ్ నేను తీసుకుపోయినావు అని అన్నాడు. అంటే నన్ను సాకు చూసుకొని ఇంటికి వచ్చి ఆమెను అగాయత్యం చేయడానికి ప్రయత్నం చేసిండు. నామా తిరుపతి అన్నట్టు ఆయన మా సర్పంచ్ వాళ్ళ భర్త ఆయన అక్కడ ఆయనకు సర్పంచ్ అని చెప్పి అక్కడికి ఆ వాడకి వచ్చి నేను ఉన్నప్పుడు నేను లేనప్పుడు వచ్చి వీళ్ళతో